స్క్రాచ్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ టు ద యూట్యూబ్ ఛానల్ అటా 24/7 తెలుగు. ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ మై డియర్ స్టూడెంట్స్ హియర్ ఆల్ ఆఫ్ యూ. బిఫోర్ మూవింగ్ టు ద సిజిఎల్ టైర్ 1 క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ప్రతిరోజు మనం డిస్కస్ చేస్తున్నాము. సో ఇది ఒక డైలీ రొటీన్ అవ్వాలి. ఎగ్జామ్స్ వచ్చేంత వరకు మనం ఎన్ని రోజులుంటే అన్ని క్వశ్చన్ పేపర్స్ రాయాలి. మనం ఆల్రెడీ ఇక్కడ క్వశ్చన్ పేపర్ డిస్కస్ చేస్తున్నాము, మీకు వీలైతే మీరు ఇంకో క్వశ్చన్ పేపర్ ప్రాక్టీస్ చేయండి. మన దగ్గర పుష్కలంగా మెటీరియల్ ఉంది. మీరు జస్ట్ గో టు ద వెబ్సైట్ adda247.com అని చెప్పేసి అక్కడ ఎస్ఎస్సి ఇంగ్లీష్ టెస్ట్ సిరీస్ అని టైప్ చేయండి. మీకు ఫుల్ పేపర్స్ వస్తూ ఉంటాయి. మీకు ఎన్ని పేపర్స్ అంటే వందల పేపర్స్, వేల పేపర్స్ వస్తూ ఉంటాయి. మీరు రాయడమే లేటు. సో మనం ఆల్రెడీ ఇక్కడ క్వశ్చన్ పేపర్ ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇంకొక క్వశ్చన్ పేపర్ సెలెక్ట్ చేసుకొని దాన్ని పూర్తిగా ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయండి. ఓకే సార్. సో ఇక్కడ డబుల్ వెరైటీ అని చెప్పేసి ఇంకా కూడా మనం కంటిన్యూ అవుతుంది. ఇవాళ కూడా యూ హ్యావ్ టు విజిట్ ద వెబ్సైట్ adda247.com అండ్ యూజ్ 209 యూస్ చేయాలని రిక్వెస్ట్ మీ అందరికీ. చూడండి, ఇక్కడ ఆల్రెడీ బాహుబలి బ్యాచ్ వచ్చేసి 5 చాప్టర్స్ కంప్లీట్ అయిపోయినాయి. మనం వెళ్ళి మండే నుంచి 6th చాప్టర్ డిస్కస్ చేస్తున్నాం. దీని ప్రైస్ వచ్చేసి యాక్చువల్గా 3000. ఇఫ్ యూ అప్లై ద కూపన్ కోడ్ Y209 అప్లై చేస్తే మనకి ఇది ఇవాళ 735 వస్తుందండి. ఓకేనా? అదేవిధంగా టెస్ట్ సిరీస్ కూడా, అంటే టెస్ట్ సిరీస్ ఇండివిజువల్గా పర్చేస్ చేసుకోకుండా అన్నీ ఒక దగ్గరగా మనం జోడించడం జరిగింది. దీనికి మీరు Y209 కూపన్ కోడ్ యూస్ చేసి ఓకేనా, సో 383 రూపీస్లో పొందొచ్చు. అదేవిధంగా ఇక్కడ మెగా ప్యాక్ వచ్చేసి యాక్చువల్గా 18,000 ఉంది. ఇఫ్ యూ అప్లై ద కూపన్ కోడ్ Y209 యూస్ చేస్తే మీకు ఇది ఇవాళ 4,000కి అందించడం జరుగుతుంది. ఓకేనా? సో ఇలా ప్రతి ఒక్క బ్యాచ్, ఆర్ఆర్బీ గ్రూప్ డి బ్యాచెస్ ఉన్నాయి, తెలంగాణ ఎస్ఐన్ కానిస్టేబుల్ బ్యాచెస్ ఉన్నాయి. ఏది మీరు జాయిన్ అవ్వాలన్నా కూడా యూస్ చేయాల్సిన కూపన్ కోడ్ వచ్చేసి Y209 యూస్ చేస్తే మీకు బిలో 1000 రూపీస్లోనే రావడం జరుగుతుంది. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ టుడేస్. ద ఫస్ట్ క్వశ్చన్ ఇస్ దిస్. చూడండి, ఇక్కడ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ వాట్ ఈస్ ద బెస్ట్ ఎక్స్ప్రెసెస్. చూడండి, బెస్ట్ ఎక్స్ప్రెసెస్ అంటే మీనింగ్ ఇన్ ది సినోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. యాడ్వర్సిటీ, ఛాన్స్, కెపాసిటీ, జాయ్ అండ్ మిస్ ఫార్చ్యూన్. సి, ఐ గివ్ యూ సఫిషియంట్ టైమ్. యూ హ్యావ్ టు మేక్ షూర్ వాట్ ఈస్ ద రైట్ ఆప్షన్ చాయిస్, బట్ డోంట్ మిస్ చెక్ ఇట్. టు గెట్ ద క్వశ్చన్, వాట్ ఈస్ ఆన్సర్ ప్లీజ్. Right guys, see what is the answer. Very simple. Adversity means, you know, pratikula paristhiti ani cheptam untam. So chance is something like, we cannot say that is good or bad, we don't know, maybe the good chance or bad chance. Capacity we know, joy we know, only the answer comes to you right now. Misfortune is the right option choice. Adversity ki synonym vachesi. Okay na? Next question, choose the word which is opposite to the meaning of the given word. That means antonym adugutunnu, terminate, confine, repeal, comments and progress. What is the answer, please? Take your time and do the answer. Right answer. See, let's see. Terminate means, you know, something that you need to close, that you need to cancel, that you need to make something end up. That's we are calling the terminate. See, confine means something restricted. See, confined ante something like jail, jailed ani teeskuntam annattu, jailed. Okay na? Itla. So idi raadu. Next chudandi, ikkada repeal. Repeal ante meaning em ostadi? Something that you are closing, especially this is used in the judiciary system, law. ద రిపీల్మెంట్ ఆఫ్ ద లా అని యూస్ చేస్తామంటే చట్టాన్ని మళ్ళీ కొట్టివేయడం. సో ఇక్కడ ఇది టర్మినేట్కి రిపీల్కి సినోనిమ్. మనకు అడుగుతున్నటువంటిది ఏంటి? యాంటోనిమ్. సో కట్ చేయాలి.
టర్మినేట్ అంటే ఏంటి? క్లోజ్ చేయడం. ప్రోగ్రెస్ అంటే ఏంటి? అభివృద్ధి చేయడం. అంటే దానికి దీనికి సంబంధం లేదు కాబట్టి ఇది కూడా కట్ చేసాం. సో ఫైనల్గా ఆన్సర్ వచ్చేసి కమెన్స్మెంట్ అంటారు. కమెన్స్మెంట్ అంటే సంథింగ్ దట్ యువర్ స్టార్టింగ్, దట్ యువర్ కమెన్సింగ్ ద లెక్చర్, కమెన్సింగ్ ద స్కూల్, కమెన్సింగ్ ద కాలేజ్ ఆన్ దిస్ పర్టికులర్ డే. అంటే స్టార్ట్ అవుతుంది సంథింగ్ అని మీనింగ్ వస్తుంది. సో ఆన్సర్ ఇస్ కన్ఫర్మేషన్ థర్డ్. నెక్స్ట్ 78th ప్లేస్. వాట్ ఈస్ ద చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అడుగుతున్నాడు. రైట్. క్వింటెసెన్స్, క్వింటెసెన్స్, యూనో క్వింటెసెన్స్, క్వింటెసెన్స్ పోయిట్ ఆఫ్ అవంత్ గాడే అని చెప్తా ఉంటాం. ఎస్, ద రైట్ ఆన్సర్ ఇస్ కన్ఫర్మేషన్. మీరు గమనించండి ఇక్కడ ఎస్ఎన్స్ అంటే తెలుసు కదా, ESSENCEనా, ఇది తెలుసు కదా. సో ఇక్కడ ఈ రావాలి, ఫస్ట్ ఆఫ్ జూన్ ఏ వచ్చింది అందుకే ఇది కట్టు. ఇక్కడ క్యూఏ రాదు, ఇది రాదు. సో ఆన్సర్ ఇస్ ఫైనల్లీ కన్ఫర్మేషన్ నెంబర్ టూ. క్వింట్ ఎసెన్స్ మీన్స్ దట్ మచ్ లైక్ ఎసెన్స్, లైక్ అంత ఇంపార్టెన్స్ అండ్ మీనింగ్ వస్తూ ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 79. వాట్ ఈస్ ద ఎర్రర్ కరెక్షన్? ఇఫ్ ద ఫార్మర్ గాట్ అ వాషింగ్ మెషిన్, his wife can do the laundry quickly. What is the error? I shall give you the proper time. Make sure what is the answer. Guys, what is the answer? See, this is the second if condition we know generally. If the farmer got is what we can speak right now, V2. The second half also should be the word V2. So ikkada ekem ichadu, can ichadu, ee place lo em ravali, could ravali. So id ekkada undi answer B anedi number 2 lo undi. We have to make sure answer is number 2. Okay na, akkada can gaadu, could ravali, endukante first half anedi past tense lo undi kabatti second half kuda past tense lo undali. Okay, next 80th place. What is the error correction? They had often heard about the ship they have to travel on. Answer please. Yeah. See, first of all, we have to make sure the answer clarity. They had often heard about the ship they have to travel on. అంటే వాళ్ళు ఆఫెన్ తరచుగా వింటూ ఉన్నారు దీని గురించి, షిప్ గురించి. సో ఎప్పుడు ట్రావెల్ చేయాలి, ఇప్పుడు ట్రావెల్ చేయాలని చెప్తున్నాడు. సో దట్స్ ఫైన్, దెర్ ఈస్ నో ఎర్రర్. ఫైనల్లీ ఆన్సర్ ఇస్ కన్ఫర్మేషన్, నో ఎర్రర్. డిఫర్డ్ వెళ్ళి. ఓకే, 81 ప్లీజ్. యా, హీ హ్యాడ్ నో సూనర్ లైక్ సీన్ వన్ కాంటినెంట్ వెన్ హీ సా అనదర్. వాట్ ఈస్ ఆన్సర్ ప్లీజ్? Right, what is the answer please? Right, very good. So, simple logic. అయితే ఒక విషయం గమనించాలి.
నో సూనర్ వచ్చిందంటే దాన్ రావాలి పక్క. ఇది మీకు తెలుసు, చాలాసార్లు చూశారు కూడా. సో ఇక్కడ అది ఎక్కడ ఉంది? ఆప్షన్ సిలో ఉంది. అయితే చాలామంది ఇక్కడ ప్రాబ్లం రావచ్చు, సార్ నో సూనర్ అనేది స్టార్టింగ్లో రావాలి కదా అని వస్తుంది లాజిక్ మామూలుగా. అయితే ఎప్పుడైతే ఈ హెల్పింగ్ వర్బ్కి మెయిన్ వర్బ్కి మధ్యలో నో సూనర్ వస్తుందో దాన్ని మీరు తాపీగా రాసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. అలా హెల్పింగ్ వర్బ్కి మెయిన్ వర్బ్కి మధ్యలో రాకుండా ఇంకెక్కడైనా వచ్చిందనుకోండి, ఈ సీన్ తర్వాత కానీ ఈ ఈ యొక్క ఈకి ముందు కానీ వస్తే అప్పుడు హెడేక్ తీసుకొని మనం ఈ నో సూనర్ని కాస్త ముందు లేవడానికి ప్రయత్నం చేయాలి. అయినా మీరు అలా కూడా రాయచ్చు, ప్రాబ్లం లేదు. హ్యాడ్ హీ నో సూనర్ హ్యాడ్ హీ సీన్ వన్ కాంటినెంట్ దాన్ సా అనదర్. సో అలా రాయచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇట్లా హెల్పింగ్ వర్బ్ మెయిన్ వర్బ్ మొదలు రాసుకున్నా కూడా ప్రాబ్లం ఏం లేదు, రెండు విధాలుగా రాయొచ్చు, నో ఇష్యూ. సో ఫైనల్గా మేజర్ ఎర్రర్ వచ్చేసి మనకి ఇక్కడ వెన్ను కాదు దాన్ రావాలి అని క్లారిటీ రావాలి, అర్థమైందా? సో నెక్స్ట్ పాయింట్ నెంబర్ 82 ప్లీజ్. వాట్ ఈస్ అ ఫిల్ ఇన్ ద బ్లాంక్? యా, ద షిప్ విత్ ఇట్స్ క్రూ గాన్ టు ద బాటమ్ ఆఫ్ ద సీ. యా, వాట్ ఇస్ ఆన్సర్ ప్లీజ్? రైట్, మీరు గమనించండి ఇక్కడ కంజంక్షన్ వచ్చేసి విత్ అండి. సో ప్రయారిటీ గోస్ టు హూమ్? ఫస్ట్ సబ్జెక్ట్, బట్ నాట్ ద సెకండ్ సబ్జెక్ట్. ఆబ్వియస్లీ షిప్ ఎవరు? సింగులర్, అందుకే ప్లూరల్ రావద్దు. సో ఆన్సర్ అండి ఇక్కడ హ్యాస్ అండ్ రావాలి. ద షిప్ విత్ ఇట్స్ క్రూ హ్యాస్ గాన్ టు ద బాటమ్ ఆఫ్ ద సీ. ఆన్సర్ ఇస్ కన్ఫర్మేషన్ నెంబర్ 1. 83 ప్లీజ్. వాట్ ఈస్ ఎ బ్లాంక్, కరస్పాండింగ్ బ్లాంక్? ద ప్యూన్ రిస్పెక్ట్ఫుల్లీ ఆస్క్డ్ if he may go there, he might go there, he can go there, he will go there. What is answer please? యా, మీరు గమనించండి, ద ప్యూన్ రెస్పెక్ట్ఫుల్లీ ఆక్స్డ్. మీరు గమనించండి, ఆక్స్డ్ ఈజ్ ద V2, రైట్? సో వాట్ హమ్ కమ్స్ టు యూ? ప్రజెంట్ టెన్స్ రాకూడదు, పాస్ట్ టెన్స్లోకి పోవాలి. సో ఆన్సర్ ఈజ్ ఓన్లీ కన్ఫర్మేషన్, లైక్ ఇఫ్ హీ మైట్ గో దేర్ అని చెప్పాలి. ఆన్సర్ ఈజ్ 2. 84 ప్లీజ్. చూస్ ద కరెక్ట్ ఆల్టర్నేటివ్ టు ఫిల్ ద బ్లాంక్. ఐ నో డాష్ సర్టెన్ దాట్ హీ హ్యాస్ గాన్ టు ఇంగ్లాండ్. మామూలు ఏం యూజ్ చేస్తాం మనం నేచర్లో? విత్ సర్టైనా, ఆఫ్ సర్టైనా, బై సర్టైనా, ఫర్ సర్టైనా? యా, వాట్ ఈస్ ఆన్సర్ ప్లీజ్? ఇట్స్ వెరీ సింపుల్. ఐ నో, ఇక్కడ మామూలుగా నేచర్ చూడండి, ఎప్పుడు మనం ఫర్ సర్టైన్ యూజ్ చేస్తాం, ఎప్పుడు కూడా విత్ సర్టైన్ యూజ్ చేయం. ఐ నో ఫర్ సర్టైన్ అంటే కంపల్సరీ తెలుసు అన్న లాజిక్లో మాడుకుంటాం అట్లా. ఓకేనా? నెక్స్ట్ వాట్ ఇస్ దిస్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఈడియం ఆర్ ద ఫ్రేజ్? టు ఈట్ హంబుల్ పాయ్. వాట్ ఇస్ ఆన్సర్ ప్లీజ్? Right. See, to eat humble pie, that means to yield under humiliating circumstances. Is there an option choice? In the context, humiliating and especially, see, something like cheating or deceiving, or we are criticizing somebody. You know?
సో అట్లాంటి సందర్భాల్లో మనం ఈట్ హంబుల్ పై అని తీసుకుంటాం, మీనింగ్ ఆన్సర్ ఇస్ కన్ఫర్మేషన్ థర్డ్. 86 ప్లేస్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ఈడియం? టు ఎండ్ ఇన్ స్మోక్, టు ఫెయిల్, టు క్రియేట్ స్మోక్, టు ఎండ్, టు ఎమిట్ స్మోక్. ఆన్సర్ ప్లీజ్. 86. రైట్, సి టు ఎండ్ ఇన్ స్మోక్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేట్ స్మోక్ రాదు, ఎమిట్ స్మోక్ రాదు. సో ఫైనల్లీ హీ ఎండ్స్ ఇన్ స్మోక్ అంటే మామూలుగా టు ఎండ్, ఇప్పుడు ఆల్రెడీ టు ఎండ్ అని ఉంది, మళ్ళీ ఒకసారి ఎండ్ తీసుకుంటే ఎట్లా కాదు కదా, అందుకనే టు ఫెయిల్ అని చెప్పాలి, సింపుల్ లాజిక్ కదా. సో నెక్స్ట్ 87 ప్లేస్, వాట్ ఇస్ సేమ్ అగైన్, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ద ఈడియం? టు స్పిల్ ద బీన్స్, టు రివీల్ పార్షియల్ ట్రూత్, టు బి అన్టైటీ, టు రివీల్ అ సీక్రెట్, టు కాన్సీల్ అ ఫ్యాక్ట్. కాన్సీల్ అంటే దాచిపెట్టడం అని మీనింగ్ వస్తుంది, దాగి ఉండడం, దాచిపెట్టడం, కాన్సీల్, రివీల్, ఇవన్నీ ఒకటే బాపతి. యా, టు స్పిల్ ద బీన్స్ మీన్స్ టు రివీల్ అ సీక్రెట్ అని రావడం జరుగుతుంది. ఆన్సర్ ఇస్ కన్ఫర్మ్ నెంబర్ థర్డ్. నెక్స్ట్ 88, వాట్ ఈస్ ద meaning of this particular words? Committing murder in revenge, massacre, vendetta, like homicide, regicide. Answer please. రైట్, మీరు గమనించండి ఇక్కడ, ఇక్కడ అక్ ఏసీ అన్న, ఏసీహెచ్ఈ అన్న, మీకు తెలుసు ఏసీహెచ్ఈ అన్న, ఏసీ అన్న విచ్ మీన్స్ వాట్? పెయిన్, హెడ్కు. మెసకేర్ అంటే మొత్తం మాస్ని పెయిన్లో వేయడం, అంటే మెసకేర్ మీన్స్ లైక్ కిల్లింగ్ ఆఫ్ ఆర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ కిల్డ్ ఎట్ ఎ టైమ్. సో మరణ హోమం, హింస అని చెప్తాం. సో రాదు. రెజిసైడ్ మీన్స్ ఐ టోల్డ్ యూ ఆల్రెడీ, రెజ్, రెజ్ మీన్ వాట్? రూల్, రీజియన్, రీకాల్, ఓకేనా? రెజిసైడ్ మీన్స్ లైక్ సిడ్ అంటే తెలుసు కదా, సిడ్ మీన్స్ వాట్? కిల్లింగ్ ఆర్ కటింగ్. సో కిల్లింగ్ ఆఫ్ ఎ కింగ్ ఈస్ కాల్డ్ రెజిసైడ్, కిల్లింగ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఈస్ కాల్డ్ హోమిసైడ్, కిల్లింగ్ ఆఫ్ మెనీ పీపుల్ ఈస్ కాల్డ్ మెసక్యర్. సో పగతోటి ప్రతీకారం అంటే రివెంజ్తోని తీసుకున్నటువంటి ఆ యొక్క పగని ఏం చెప్తామంటే స్పెషల్గా వెండెటా అని చెప్తాం. I don't know exactly what is the root word there, but we have to remember like that. Next, 89 please. What is the meaning of the words? The thing that can be easily broken, amorphous, brittle, subtle, solid. Answer please. రైట్ గైస్, సి ఇక్కడ చూడండి, ఇక్కడ మార్ఫ్ అంటే తెలుసు కదా, ఫైనల్లీ మార్ఫ్ మీన్స్ వాట్ ఇస్ ఇస్ మీనింగ్? చేంజ్ అని తీసుకుంటామండి, చేంజ్ అవ్వడం, లైక్ మార్ఫాలజీ, మార్ఫిజం, లైక్ మోనోమార్ఫిజం, పాలిమార్ఫిజం, ఇట్లా. అంటే మార్ఫ్ మీన్స్ లైక్ చేంజింగ్ ఇట్స్ ఫిజికల్ స్ట్రక్చర్ ఇస్ కాల్ మార్ఫిజం అని చెప్తా ఉంటాం. ఇక్కడ చూడండి, ఆ వచ్చింది, ఆ అంటే మీనింగ్ ఏంది? నో కదా, అంటే దెర్ ఈస్ నో చేంజింగ్ ఎట్ ఆల్, ఇస్ కాల్ అమార్ఫస్ మెటల్స్ అండ్ మెటీరియల్స్ అని యూజ్ చేస్తూ ఉంటాం. సో మీకు సట్, మీకు టైటిల్ అంటే తెలుసు కదా, టిఐటిఎల్ఈ, టైటిల్ అంటే వెరీ స్ట్రాంగ్. దీనికి అపోజిట్ ఏంది? సబ్ టైటిల్. అంటే షార్ట్కట్లో ఏం రాస్తున్నారంటే, సబ్ టైటిల్ ఏంది పూర్తిగా రాసేది అని సటిల్ అని రాస్తున్నారు, ఎస్యూబిటిఎల్ఈ అని రాస్తున్నారు. అంటే అపోజిట్ ఆఫ్ టైటిల్ ఈస్ కాల్ సబ్ టైటిల్.
అంటే షార్ట్కట్లో సటిల్ అని రాస్తున్నారు. అంటే సటిల్ అంటే వెరీ న్యూఆన్స్, వెరీ స్మాల్, అంటే అంత డెలికేట్ అని తీసుకుంటా ఉంటారు సటిల్ అంటే. సో ఇది రాదు, సాలిడ్ రాదు. సో ఆన్సర్ ఇస్ కన్ఫర్మేషన్, బ్రిటిల్ ఈజ్ ద ఆప్షన్ చాయిస్ ఫర్ ద 89. నెక్స్ట్ 90 ప్లీజ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్స్? అన్ఇంపార్టెంట్ పర్సన్, నాన్ ఎజెనేరియన్, నాన్ ఎంటిటీ, నాన్ ప్యారియల్, ఆల్ రైట్, నాన్ కన్ఫార్మిస్ట్. ప్రతి ఒక్కటి నాన్ నాన్ రూట్ అయింది, బట్ ప్రిఫిక్స్ అయింది. జస్ట్ రూట్ వర్డ్ మాత్రమే ఫోకస్ చేసుకోండి. యా ఫాస్ట్. Right, answer please, fast. Right. See, very simple. ఇక్కడ చూడండి, అన్ అన్ఇంపార్టెంట్ పర్సన్ అన్నాడు కదా, నాన్ ఎజెనేరియన్ అన్నాడు. మీరు గమనించండి, ఏజ్ ఈజ్ ద రూట్ వర్డ్. అంటే అప్పుడే స్టార్ట్ అవుతున్నటువంటి ఏజ్, ఇంకా ఏజ్ రాలే, అప్పుడే చిన్నోడు, బాల్య వ్యవస్థ. సో అందుకని దాన్ని నాన్ ఎజెనేరియన్ అంటున్నాం. ఇక్కడ నాన్ ప్యారైల్ అంటే మీరు ఇది పండు అని గుర్తుపెట్టేసుకోండి. ఒక ఫ్రూట్ పేరు, ఇది ఒక ఫ్రూట్ పేరుని నాన్ ప్యారైల్ అని తీసుకుంటాం, ఇది గుర్తుపెట్టేసుకోండి ఇట్లా. ఓకేనా? సో ఇది కూడా రాదు. నాన్ కన్ఫార్మిస్ట్ తెలుసు కదా, అంటే హూ ఇస్ నాట్ లైక్ కన్ఫార్మిస్ట్ ఇసుకొని నాన్ కన్ఫార్మిస్ట్ అని చెప్తా ఉంటాం. సో ఫైనల్గా ఆన్సర్ వచ్చేసి నాన్ ఎంటిటీస్ రిడాప్షన్ చాయిస్, వన్ హూ ఇస్ అన్ అన్ఇంపార్టెంట్ పర్సన్. సో నెక్స్ట్ 91 ప్లీజ్. వాట్ ఈస్ ద ఇంప్రూవ్మెంట్ ఫర్ ద సెలెక్టెడ్ అండర్లైన్డ్ పార్ట్? ద ట్రైబ్ లివ్డ్ విత్ డిఫరెంట్ కస్టమ్స్. ఐఎమ్ సారీ, కస్టమ్స్. యా 91. ఆల్ ఆఫ్ యూ చూడండి, ఇక్కడ లివ్ త్రో, అంటే లివ్ త్రో అంటే మామూలుగా దాని ద్వారా గడపడం అని మీనింగ్ తెలుగులో వస్తుంది. యాక్చువల్గా ఇంగ్లీష్లో లివ్ త్రో అనేదానికి ప్రాపర్గా లేదు. లివ్ ఆన్ అంటే ఇంతకుముందు చెప్పాను నేను నిన్నటి క్లాస్లో, అనుకుంటా డిపెండెంట్ ఆన్ అని చెప్తా ఉంటాం. లివ్ ఆన్ అంటే ట్రైబ్ లివ్డ్ డిపెండింగ్ ఆన్ కాస్ట్యూమ్స్ కాదు, అంటే కస్టమ్స్ పైన డిపెండ్ అవ్వడం కాదు, అంటే దాని ద్వారా ఆ కస్టమ్స్, ఆ యొక్క పద్ధతి, ఆ యొక్క పాఠవాల ద్వారా నివసించారు ఆ యొక్క తెగలు అని చెప్తాం. కాబట్టి ఆన్సర్ ఇస్ కన్ఫర్మేషన్, లివ్ బై అని చెప్పాలి. ఓకేనా? 92 ప్లీజ్. సేమ్, వాట్ ఈస్ ద ఇంప్రూవ్మెంట్ ఫర్ ద వర్డ్ సీరియస్? యా డమ్ ఫౌండెడ్ బై అక్యుజిషన్, హీ కుడ్ ఆఫర్ నో సీరియస్ డిఫెన్స్. యా 92, వాట్ ఈస్ ఆన్సర్? మీరు గమనించండి ఇక్కడ, దెర్ ఈజ్ నో సీరియస్, హీ కుడ్ ఆఫర్ నో సీరియస్ డిఫెన్స్, దట్స్ ఫైన్, దెర్ ఈజ్ నో ఇష్యూ. సో ఫైనలీ వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ ఆన్సర్ ఈజ్ నో ఇంప్రూవ్మెంట్. 93 ప్లీజ్. రాము నెవర్ మేక్స్ ఎట్లీస్ట్ అ సెంచురీ ఈచ్ టైమ్ హీ ప్లేస్ క్రికెట్. చూడండి ఇక్కడ సిచ్యువేషన్ పాజిటివ్లో ఉంది. ఆన్సర్ ప్లీజ్. సెల్డమ్ అంటే మీకు తెలుసు కదా, నెవర్ అండ్ మీనింగ్ వస్తూ ఉంటుంది, ఫర్ ఎవర్, ఆల్వేస్. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే పాజిటివ్లో ఉంది. రాము ఆల్వేస్ మేక్స్ ఎట్లీస్ట్ అ సెంచురీ అని చెప్పాడు. రాము ఆల్వేస్ మేక్స్ అని చెప్పాలి, ఎందుకంటే నెవర్ అంటే అసలు ఎప్పుడు చేయాలని మీనింగ్ వస్తుంది. కాకపోతే తను ఎప్పుడైతే క్రికెట్ ఆడుతున్నాడో అప్పుడు కనీసం ఒక సెంచురీ అని చేసేవాడు అని చెప్తున్నాడు. కాబట్టి ఈ సెల్డమ్, ఫర్ ఎవర్ ఏది రాదు, ఆల్వేస్ అని మీనింగ్ వస్తుంది. 94 ప్లీజ్. వాట్ ఈస్ అ ఇంప్రూవ్మెంట్? He is given to gambling and drinking. మీకు తెలుసు కదా గివ్ అప్ అంటే వదిలేయడం కదా.
నో, అతను గ్యాంబ్లింగ్ డ్రింకింగ్ అలవాటు పడ్డాడు అని మీనింగ్ వస్తుంది. సి గివ్ ఇన్ అంటే మామూలుగా ఏదైనా ఎట్లా అంటే సిచ్యువేషన్స్లో మామూలుగా ఏదైనా పగ ప్రతీకారం ఒక కుటుంబం ఒక కుటుంబం పైన ఏదైనా విషయంలో తలపడినప్పుడు వారిద్దరి మధ్యలో తీర్చుకున్నటువంటి పగ ప్రతీకారాన్ని తీర్చి చెప్పడంలో మనం గివ్ ఇన్ అని మీనింగ్ తీసుకుంటాం. అంటే డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో మనం ఆడుకుంటా ఉంటాం. ఫైటింగ్ లేదా ఇద్దరి కుటుంబాల మధ్యలో కలహాలు తలెత్తినప్పుడు గివ్ ఇన్ అని తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా? సో సిచ్యువేషన్ బట్టి మనం వాడుకోవాలి దాన్ని గివ్ ఇన్ అని చెప్పేసి ఇక్కడ గివ్ ఇన్ రా. ఓకేనా? సో గివ్ అవే అంటే వదిలేయడం అని మీనింగ్ వస్తుంది. సో హీఈస్ గివెన్ టు అంటే గివ్ టు అంటే ఇవ్వడం అని మీనింగ్ వస్తుంది. దానికి అలవాటు పడడం అని మీనింగ్ వస్తుంది. సో ఫైనల్గా సెంటెన్స్ ఈస్ కన్ఫర్మేషన్, నో ఎర్రర్ ఇస్ రైట్ ఆప్షన్ చాయిస్. 95 ప్లీజ్. వాట్ ఈస్ ద ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద ఐ వుడ్ సూన్ వాక్ దాన్ స్టాండ్ ఇన్ ద కోల్డ్ వెయిటింగ్ ఫర్ ద బస్. ఆన్స్ ప్లీజ్. రైట్, మీరు గమనించండి ఇక్కడ ధ్యాన్ అనేది కాబట్టి కంపారేటివ్ డిగ్రీ రావాలి. సూన్ అంటే ఏంటి? పాజిటివ్. హార్డ్లీ రాదు, లాంగర్ రాదు, ఓన్లీ కన్ఫర్మేషన్. లైక్ ఐ వుడ్ సూనర్ వాక్ ధ్యాన్ స్టాండ్ ఇన్ ద కోల్డ్ వెయిటింగ్ ఫర్ ద బస్. ఆన్సర్ ఇస్ కన్ఫర్మేషన్ థర్డ్. సో లైక్ దిస్ వీ హ్యావ్ డన్ రైట్ నౌ 20 క్వశ్చన్స్. ఓకేనా? హియర్ వీఆర్ గివింగ్ యూ 77% ఆఫర్ ప్లస్ డబుల్ వెలిడిటీ ఇక్కడ ఆన్ మహాప్యాక్స్ లైవ్ క్లాసెస్ టెస్ట్ సిరీస్. You have to visit the website adda247.com and use the coupon code Y209 use chance and request. Okay? Here, Bahubali batch is already last week started. Now, we have 4 chapters completed. There are many chapters in this batch. If you want to join this batch, you can join this batch by using the coupon code Y209 use chance. You can get this batch in 700. Okay? So, there are mega packs. Actual fee is 18,000. You can use Y209 coupon code. This is just 4,000లోనే రావడం జరుగుతుంది. సో ఇదండి క్లాస్. కొత్తగా ఎవరైతే వచ్చారో మీరంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ లైక్ చేస్తూ కామెంట్ చేస్తూ ముందుకెళ్ళాలి. మళ్ళీ క్లాసు మనకి మండే మార్నింగ్ 7 AM ఉంటుంది. అదేవిధంగా మండే అన్వర్డ్స్ యాజ్ యూజువల్ ద హిందూ ఆడిటోరియల్ డిస్కస్ చేస్తాం. దెర్ ఈస్ నో డౌట్ ఇన్ దాట్. ఓకేనా? థ్యాంక్స్ అలాట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ పేషింగ్ దిస్ లైక్ దిస్ మచ్ ఆన్సరింగ్ ద క్వశ్చన్స్ అండ్ ఆల్. ఓకేనా? బై బై. సీ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.